అండి నమస్కారం మీ పేరండి వి నాగసూర్ నారాయణ వడలి నాగసూర్ నారాయణ ఇక్కడ ప్రోగ్రామ్ గురించి చెప్తారండి ఇక్కడ ప్రోగ్రామ్ 6 సంవత్సరాల నుంచి సూర్య నమస్కారాలు హోమ సప్తచండీ యాగాలు చేస్తున్నామండి ఉదయం పూట సూర్య నమస్కారాలు మధ్యాహ్నం హోమ సప్తచండీ యాగమని రాత్రి 9 10 కూడా అయిపోతుందండి ఈ మాస దీక్షలో విశేషంగా చేస్తామండి ఇది 6వ సంవత్సరం ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క తీర్థం తీసుకోవడానికి విపరీతమైనటువంటి ప్రోత్సాహంతో వస్తున్నారండి వాళ్ళ బంధువుల్ని అది కూడా అందర్ని పంపుతూ ఉంటారు ఎవరో ఒకరు రాలేనటువంటి వయోవృద్ధులు గాని లేచి తిరగలేనటువంటి పేషెంట్లు గాని వాళ్ళకి మా తీర్థం వెళ్తోంది అందరూ కూడా చాలా సద్వినియోగం చేసుకుంటారు దీని విశేషం చెప్పగలరు కొంచెం ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఈ సూర్య భగవానుడు తప్ప ఏ భగవానుడు కూడా చేయలేడండి ఆరోగ్య విషయంలో అందుకని చాలా సద్వినియోగం చేసుకుంటారు రాత్రి 9 దాకా కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఇక్కడే ఉంటారు ఇది చాలా గొప్ప విశేషమైనటువంటిది మాఘమాసం చేస్తారు ప్రతి సంవత్సరం లైఫ్ అంతా కూడా మొత్తం యావత్ జీవితం కూడా చేస్తామండి ఆకర్మ ఒక 10,000 మందికి అన్నదానం కూడా చేస్తామండి ఈ లోపలనే మధ్యలో ఏవో కోట కుంకుమార్చన అన్నది చేయాలని అనుకున్నామండి ఈ సంవత్సరం ఈ కోవిడ్ కారణంగా కొంచెం ప్రజలు దగ్గర ఇబ్బంది కలుగుతుందని ఆపేశామండి కోట కుంకుమార్చన లేదు నెక్స్ట్ ఇయర్ కోట కుంకుమార్చన కూడా చేయాలనేటువంటి అభిప్రాయం కూడా గట్టిగా ఉందండి ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ పెట్టి చేయాలని అనుకుంటున్నాం దీని వెనకాల భక్తులు సహాయ సహకారాలు చాలామంది ఉన్నాయి మన లోకల్లో జక్కంబుడి విజయలక్ష్మి గారు దీనికి ప్రోత్సాహం మా స్వగ్రామం క్రాప్ సెంటర్ కూడా అయినటువంటి ఏడు వెంకటేశ్వర గారు ఎక్కడో కొంతమూరులో చేస్తున్నారు మీరు తక్కువ మందికి ఇస్తున్నారు తీర్థం తక్కువ మందికి సేవ చేయడం ఏంటి మీరు అక్కడ ఉండడానికి వీల్లేదని బలవంతం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఆయన నిలబెట్టి ఆయన సహాయ సహకారాలు ఆర్యాపురం సీతంపేట ఇక్కడ అంతా కూడా ఆయన ప్రచారం చేయించి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం జక్కంబూడి విజయలక్ష్మి గారు అయితే చెప్పక్కలు ఈ రూపాయికి రూపాయి ఆవిడదేనా అనుకోవచ్చు కార్యక్రమం ఆవిడ ప్రోత్సాహం జరుగుతుంది ఇది విన్నవాళ్ళు కానీ కనీసం రాలేని వాళ్ళు కూడా ఈ ఇందులో వచ్చినటువంటి గ్రూప్లో వచ్చినటువంటి చూసి సూర్యనారాయణ మూర్తి దగ్గరికి వెళ్ళలేకపోయామని ఇంట్లో కూడా ఫొటోస్ చూసుకుని సెల్లో చూసుకుని అక్కడ నుంచైనా సంతృప్తి పొందుతున్నామండి విదేశాల వాళ్ళు కూడా ఇది చూసి చాలా ఆనందించి తరించి మాకు బాధలు లేవండి మేము చాలా బాగున్నామండి అని వాళ్ళందరూ ఫోన్లు చేసి చెప్తారండి అప్పుడు ఇది ఇంట్లో ఇంత గొప్ప ఉందని వాళ్ళందరూ చెప్పడం వల్ల విశేషమైనటువంటి ఆదరణ ఉంది మనం ఎందుకు చేయకూడదు ఇంతకంటే భాగ్యం ఉంది మానవ జన్మ ఇచ్చాక అని మేము దీన్ని ప్రధానంగా తీసుకుని ఇంకా ఎక్కడికి ఏ దగ్గరలో ఎక్కువ మందికి ఉపయోగం అయ్యే చోటుకి రమ్మంటే అక్కడికి వచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రింగులాగా ఇలా మొత్తం అన్ని వెంపులు కవర్ అయ్యి ఉండాలనే ఉద్దేశంలో ఉన్నామండి ఇంకో యాంగిల్లో ఇంకో ప్రదేశంలో ఇంకో రేపు సంవత్సరం చేస్తామండి అందరికీ సద్వినియోగం అవ్వాలి ఎవరు మిగలకూడదు అని అందరూ సద్వినియోగం చేసుకోవాలి మా కోరిక సార్ నమస్తే ఈ చండీ యాగం గురించి ఒకసారి చెప్తారు శతచండీ యాగం సప్తసతి పారాయణ 700 శ్లోకాలు అండి అది ఒక చండీ హోమం ఒక పారాయణ చేసుకుంటేనే చాలా గొప్ప విశేషం అండి అలాంటిది 100 పారాయణలు చేయడం దాన్ని హోమం చేయించడం అష్టద్రవ్యాలు ఇవన్నీ హోమంలో వేయడం అన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉందండి ఇది అసలు ఎలాంటి బాధలో కూడా ఆ పారాయణ వినడానికి చాలామంది వస్తారండి మా యాగశాల దగ్గరికి ఆ మంత్రాలు వినడానికి ఏమో వాళ్ళందరూ మాకు చాలా బాగుందండి చాలా బాగుందండి అని వాళ్ళు చాలా ఆనందంతో అమ్మవారి కృప అందరికీ అందుతుంది అందరికీ అందుతుందండి మా వల్ల ఇంతమంది తృప్తి చెందుతున్నారు అంటే మా జన్మకి ఇంకంతకంట ఇంకేముందని ఆరోగ్య ప్రదాత ఆరోగ్యస్తున్నాడు అందరికీ అమ్మవారే మా దగ్గర మా అబ్బాయిల చేత నాకు ఇద్దరు అబ్బాయిలు అండి పెద్ద అబ్బాయి వడల కుమార్ శర్మ రెండో అబ్బాయి వడల శివశర్మ వాళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారండి లైఫ్ అంతా కూడా జీవితాంతం కూడా చేస్తామండి చాలా సంతోషం అండి ఓకే ఓకే థ్యాంక్ యూ